ఈటీవీ స్వాగతం ఆగస్టు ఒకటి నుంచి అన్లాక్ త్రీ పాయింట్ ఓ అమలు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న కేంద్రం తెరుచుకోనున్న థియేటర్లు వ్యాయామశాలలు దేశ వ్యాప్తంగా పద్నాలుగు లక్షల ముప్పై మూడు వేల మందికి కోవిడ్ ముప్పై మూడు వేలకు దగ్గరైన మరణాలు చికిత్సలో ఇటోలిజుమాబ్ వినియోగంపై ఆరోగ్య శాఖ నిషేధం తెలంగాణలో ఉగ్రరూపు దాలుస్తోన్న మహమ్మారి నిమిషానికి ఒకరికి సోకుతున్న వైరస్ గంటకు యాభై ఆరు మందే కోలుకుంటున్నట్లు గణాంకాల వెల్లడి మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోను సూద్ చిత్తూరు జిల్లా రైతుకి ట్రాక్టర్ వితరణ అభినందించిన చంద్రబాబు పిల్లల చదువుకు తెలుగుదేశం హామీ బీఏ విద్యార్థులకి గేట్ రాసే అవకాశం పరీక్షా విధానంలో మార్పులు చేసిన ఐఐటి బొంబాయి పీఎస్ఈలు నిర్వహించే ముఖాముఖీల హాజరుకు పచ్చజెండా ఉత్తర భారతంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి అసోం బీహార్లో ఇప్పటికీ జలదిగ్బంధంలో నలభై లక్షల మంది ముమ్మరంగా సహాయ చర్యలు యుఏఈలో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ అధికారిక అనుమతి ఈసీబీకి లేఖ రాసిన బోర్డు ఆగస్టులో వెళ్లనున్న ఆటగాళ్లు కరోనా వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ను దశలవారీ తొలగిస్తున్న కేంద్రం అన్లాక్ త్రీ పాయింట్ ఓ పై దృష్టి పెట్టింది ఈ నెల ముప్పై ఒకటితో అన్లాక్ టూ పాయింట్ ఓ ముగియనుండగా త్రీ పాయింట్ ఓలో పాఠశాలలు మెట్రో సేవల మూసివేతను యథాతథంగా కొనసాగని నిబంధనలు పాటిస్తూ సినిమా హాళ్లు తెరుచుకునే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో లాక్ లోకి వెళ్లిపోయిన దేశంలో దశలవారీగా కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం పునరుద్దరిస్తోంది ఇప్పటికే అన్లాక్ వన్ అన్లాక్ లలో పలు ఆంక్షలను సడలించిన కేంద్రం వచ్చే నెల ఒకటి నుంచి మొదలయ్యే అన్లాక్ పై దృష్టి సారించింది జూలై ముప్పై ఒకటితో అన్లాక్ టూ పాయింట్ ఓ ముగియనుండగా ఆగస్టు ఒకటి నుంచి అన్లాక్ త్రీ పాయింట్ ఓ మార్గదర్శకాలు రూపొందించడంలో సంబంధిత వర్గాలు తీరిక లేకుండా ఉన్నాయి ఇందులో భాగంగా మరిన్ని సడలింపులపై కేంద్రం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలోనే ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్లు వ్యాయామశాలలు తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది సినిమా థియేటర్లలో ప్రామాణిక నిర్వహణ విధానం పాటిస్తూ భౌతిక దూరముండేలా చూడనున్నారు ఈ విషయమై ఇప్పటికే యాజమాన్యాలతో సంప్రదించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది మరోవైపు యాభై శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరవడానికి యజమానులు అనుకూలంగా ఉండగా సమాచార మంత్రిత్వ శాఖ తొలుత ఇరవై ఐదు శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరవాలని భౌతిక దూరం అనుసరించాలని సూచించింది అన్లాక్ త్రీ పాయింట్ ఓలోను పాఠశాలలు మెట్రో సేవలు మూసే ఉంటాయి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పరిస్థితుల మేరకు సొంత మార్గదర్శకాలు నిర్ణయించుకునే అధికారం కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది పాఠశాలలను తిరిగి తెరవడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించింది ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులతో కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ మాట్లాడగా ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను తిరిగి తెరవాలనే ప్రతిపాదనను ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు వ్యతిరేకించారని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రమవుతోంది రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా ఆయా రాష్ట్రాలు వెల్లడించిన గణాకాల ప్రకారం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఆరు మంది కోవిడ్ బారిన పడ్డారు వీరిలో ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మందిని మహమ్మారి బలి తీసుకుంది మరో తొమ్మిది లక్షల పదమూడు వేల మందికి పైనే కోలుకున్నారు దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి అంతకంతకు పెరిగిపోతోంది మహారాష్ట్రలో కొత్తగా తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై కరోనా కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి చేరింది వ్యాధిగ్రస్తుల్లో మరో రెండు వందల అరవై ఏడు మంది చనిపోగా ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య పదమూడు వేల ఆరు వందల యాభై ఆరుకి చేరింది వ్యాధి నుంచి రెండు లక్షల పదమూడు వేలకుపైనే కోలుకున్నారు గుజరాత్ లో కొత్తగా పదకొండు వందల పది మందికి కరోనా సోకగా మొత్తం బాధితుల సంఖ్య యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండుకి చేరింది వీరిలో రెండు వేల మూడు వందల ఇరవై ఆరు మంది చనిపోయారు రాజస్థాన్ లో మరో పదకొండు కొత్త కేసులు వెలుగుచూడగా మొత్తం వైరస్ కేసుల సంఖ్య ముప్పై ఆరు చేరింది వ్యాధి సోకిన వారిలో ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై నాలుగు మంది మృతి చెందారు ఢిల్లీలో ఆదివారం నాడు వెయ్యి ఐదు పాజిటివ్ కేసులు రాగా కోవిడ్ బాధితుల సంఖ్య లక్ష ముప్పై వేల ఆరు దాటింది బాధితుల్లో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది చనిపోయారు మధ్యప్రదేశ్ లో తాజాగా ఏడు వందల ముప్పై ఆరు కేసులు రాగా బాధితుల సంఖ్య ఇరవై ఏడు వేలు దాటింది మరణాల సంఖ్య ఎనిమిది వందల పదకొండుకు పెరిగింది పశ్చిమ బంగాలో కొత్తగా రెండు వేల మూడు వందల నలభై కేసులు నమోద మొత్తం బాధితుల సంఖ్య యాభై ఎనిమిది వేలు దాటింది వ్యాధి సోకిన వారిలో తాజాగా నలభై మంది చనిపోగా మరణాల సంఖ్య పదమూడు వందల డెబ్బై రెండుకి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏడు వేల ఆరు వందల ఇరవై ఏడు కరోనా కేసులు రాగా వైరస్ బాధితుల సంఖ్య తొంభై ఆరు వేల రెండు వందల తొంభై ఎనిమిదికి ఎగబాకింది వైరస్ సోకిన వారిలో మరో యాభై ఆరు మంది మృతి చెందగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి నలభై ఒక్క మంది మృతి చెందారు వ్యాధి నుంచి నలభై ఆరు వేల మూడు వందల ఒక్క మంది కోలుకున్నారు తెలంగాణలో మరో పదిహేను వందల తొంభై మూడు మందికి పాజిటివ్ గా తేలింది ఈ కేసులతో బాధితుల సంఖ్య యాభై

రెండు మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదికి చేరింది వ్యాధి నుంచి ముప్పై ఐదు పైనే కోలుకున్నారు కేరళలో కొత్తగా తొమ్మిది వందల ఇరవై కేసులు రాగా బాధితుల సంఖ్య పంతొమ్మిది వేలు దాటింది మృతుల సంఖ్య అరవై ఒకటికి చేరింది పంజాబ్లో మరో ఐదు వందల ముప్పై నాలుగు జమ్మూ కశ్మీర్లో ఆరు వందల పదిహేను కేసులు వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపు దాల్చుతోంది ఈ నెల ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై కేసులు నమోదయ్యాయి సగటున నిమిషానికి ఒకరు కోవిడ్ బారిన పడుతున్నట్లు గణాకాలు స్పష్టం చేస్తున్నాయి గంటకు అరవై రెండు మంది వైరస్ బారిన పడుతుండగా కోలుకుంటున్న వారి సంఖ్య మాత్రం గంటకు యాభై ఆరు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సత్వరమే జిల్లాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో కరోనా చికిత్సలను సమీక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కొంత తగ్గినా జిల్లాల్లో బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది వైరస్ మున్ముందు పల్లెలను చుట్టుముట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనాకు వచ్చింది దీన్ని చక్కదిద్దేందుకు జిల్లా ప్రాంతీయ ఆసుపత్రులు కొన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రభుత్వం కోవిడ్ చికిత్సకు ఏర్పాట్లు చేసింది బాధితులకు స్థానికంగానే కరోనా వైద్య సేవలు అందించాలని ఆదేశించింది జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైప్ లైన్లు ఏర్పాటు చేసింది అవసరాలకు తగ్గట్లుగా వైద్యులను నర్సులను ఇతర సిబ్బందిని ఎక్కడికక్కడే నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది పీపీఈ కిట్లు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులతో పాటు ఖరీదైన కోవిడ్ ఔషధాలను కూడా జిల్లాలకు తరలించింది తెలంగాణలో కరోనా కేసులు మరణాల విషయంలో వాస్తవ గణాంకాలను కేసీఆర్ సర్కారు దాచిపెడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ ఆరోపించారు కోవిడ్ కేసుల స్థితిగతులపై ప్రజారోగ్య సంచాలకులు జారీ చేసిన సవరణలతో కూడిన మీడియా బులెటెన్ లెక్కలను చూస్తే ప్రభుత్వం మోసం స్పష్టంగా తెలుస్తుందని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్యకు మీడియాకు విడుదలవుతున్న సంఖ్యకు చాలా వ్యత్యాసాలుంటున్నాయని షబీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కేసులు మరణాలు అధిక రికవరీ రేటును ప్రభుత్వం చూపుతోందని ఆరోపించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలో పరీక్షలు నిర్వహించడం లేదన్న షబీర్ కేసీఆర్ నిర్లక్ష్యం అజాగ్రత్త కారణంగానే వందలాది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు కరోనాపై వైకాపా సర్కారు అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు వైరస్ కట్టడికి ఎంపీ ఎంపీల్యాట్స్ నుంచి రెండున్నర కోట్లు విడుదల చేసినా సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని గల్లా విమర్శించారు గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్న ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు వెంటనే వాళ్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవంటూ నర్సులు విధులు బహిష్కరించడం బాధాకరమన్నారు గుంటూరు సర్వజనాస్పత్రిలో ముప్పైకి పైగా మృతదేహాలతో మార్చుడీ నిండిపోవడంతో కొత్త మృతదేహాలు ఉంచేందుకు చోటు లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు మృతదేహాలకు కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన ఫలితాల ఆలస్యంతో పోస్టుమార్టం జాప్యమవుతోంది కరోనా ఫలితాలు వచ్చే వరకు మృతదేహాలను మార్చుడీలో ఉంచుతున్నారు తమ వారి మృతదేహాలు ఎప్పుడిస్తారో ఎవరిని అడగాలో తెలియక మృతుల కుటుంబ సభ్యులు అల్లాడుతున్నారు పరీక్ష ఫలితాలు వేగవంతం చేయాలని మృతుల బంధువులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు కోవిడ్ చికిత్సలో ఇటోలిజుమాబ్ ఔషధ వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది అత్యవసర పరిస్థితుల్లో ఈ ఔషధాన్ని వాడేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతించగా జాతీయ టాస్క్ ఫోర్స్ తిరస్కరించింది ఇటోలిజుమాబ్ను దేశీయ ఫార్మా సంస్థ బయోకాన్ ఉత్పత్తి చేస్తుండగా సోరియాసిస్ వ్యాధి నివారణలో వినియోగిస్తున్నారు కోవిడ్ చికిత్సలో ఈ ఔషధం ఉత్తమ ఫలితాలు ఇస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని లో ఎక్కువ మంది సభ్యులు అభిప్రాయపడ్డారు ఈ నిర్ణయంపై స్పందించిన బయోకాన్ ప్రతినిధులు జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యులకు ఔషధ ఫలితాల గురించి మరింత సమాచారం అందిస్తామని ప్రకటించారు దేశంలో ఇప్పటివరకు వెయ్యి మంది కోవిడ్ బాధితులు ఇటోలిజుమాబ్ వినియోగించి మంచి ఫలితాలు సాధించారని వెల్లడించింది మానవ రోగ నిరోధక వ్యవస్థను కరోనా వైరస్ ఏమార్చుతున్న తీరును అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు కోవిడ్ వైరస్ జీవక్రమం మానవ శరీరంలో అంతర్భాగమేనని భ్రమింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ఎస్పి టెన్ అనే ప్రోటీన్ని గుర్తించిన పరిశోధకులు దాని నిర్మాణాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు ఇది వైరస్ కణాలను మానవ కణాలుగా కనిపించేలా చేస్తుంది దీంతో మానవ రోగ వ్యవస్థ ప్రతిస్పందన నుంచి వైరస్ తప్పించుకుంటున్నట్లు కనుగొన్నారు ఈ ఎంజైమ్ ఎన్ఎస్పి సిక్స్టీన్ అనే మరో ఎంజైమ్తో కలిసి పనిచేస్తుండగా దాని త్రీడీ నిర్మాణాన్ని కూడా ఆవిష్కరించారు ఈ పరిశోధన ఆధారంగా ఎన్ఎస్పి టెన్ ప్రోటీన్లో ఔషధాలు లక్ష్యంగా చేసుకునే భాగాలు శాస్త్రవేత్తలు గుర్తించారు టీకా తయారీలో ఈ పరిశోధన కీలకంగా పనిచేసే ఉండగా ఈ బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త యోగేష్ గుప్తా నేతృత్వం వహించారు ఉత్తర ఈశాన్య భారతంలో ఎడతెరిపిలేని వర్షాలతో నదులు పొంగిపల్లుతూ ఉండగా అసోం బీహార్ పరిధిలో నలభై లక్షల మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఉత్తరప్రదేశ్లోనూ వరద ముంపు పెరగ్గా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న అస్సోంలో మరో ఐదుగురు మరణించారు వీరితో కలిపి ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు వరద సంబంధిత ఘటనల్లో మొత్తం నూట ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అస్సోంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై మూడు జిల్లాలు ఇప్పటికీ వరదల్లో ఉండగా ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్లో మాట్లాడిన ఈశాన్య భారత అభివృద్ధి మంత్రి జితేంద్ర సింగ్ అస్సోంకి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు బీహార్లోని పదకొండు జిల్లాల పరిధిలో పదిహేను లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు దర్భాంగ్ జిల్లాకు వరద తాకిడి ఎక్కువగా ఉండగా ఐదున్నర లక్షల మందిపై ప్రభావం పడింది భాగమితి మహానంద అధ్వర సహా పలు నదులు ప్రమాదకర స్థాయిలో ఉరకలేస్తుండగా ముజఫర్పూర్ నార్కటియాగంజ్ సమస్తీపూర్ దర్భాంగ మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ తెలిపింది తూర్పు చంపారా జిల్లాలో ఓ గర్భిణి ఎన్డీఆర్ఎఫ్ బోటులోనే ప్రసవించింది తల్లి బిడ్డను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు ఆసుపత్రిలో చేర్పించారు మొత్తంగా ఉత్తర బీహార్లో ఇరవై ఒక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నాయి ఢిల్లీ ఉత్తరప్రదేశ్లోనూ వరుణ ప్రతాపం కొనసాగుతోంది గోరఖ్పూర్ జిల్లాలో యూపీసీఎం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు ఆ ప్రాంతంలోని జలాశయ ఆనకట్టల పరిస్థితిని తెలుసుకున్న ఆదిత్యనాథ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు తెలంగాణ సాగునీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముసాయిదా దాదాపు పూర్తిగా వచ్చింది గత వారమే ముసాయిదాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు నీటిపారుదల శాఖ అందించగా ఆయన పలు మార్పులు సూచనలు చేశారు శాఖ పేరును కూడా జలవనరుల శాఖగా మార్చాలని కేసీఆర్ సూచించారు ముఖ్యమంత్రి సూచనల మేరకు కొన్ని మార్పులు చేసిన నీటిపారుదల శాఖ ముసాయిదాకు తుది రూపునిచ్చే పనిలో ఉంది జిల్లాల పరిధి డివిజన్లు మ్యాపింగ్ ను పూర్తి చేశారు శాఖలో ఎంతమంది ఇంజనీరింగ్ చీఫ్లు అవసరం వారికి ఉండాల్సిన పరిధి ఏమిటన్న దానిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు ప్రస్తుతం జనరల్ పరిపాలనతో పాటు మరో ముగ్గురు ఇంజనీరింగ్ చీఫ్లు ఉన్నారు ఈ ఐదు పోస్టులకు తోడు మరో పోస్టును జత చేయాలా చేస్తే జిల్లాలకు బాధ్యత వహించే సీఈలకు అప్పగించాలా అనే కోణంలో చర్చిస్తున్నారు సెంట్రల్ డిజైన్స్ హైడ్రాలజీ అంతరాష్ట్ర వ్యవహారాలు నాణ్యత పర్యవేక్షణ వాలంటరీ టెక్నికల్ ఎగ్జామినర్ విచారణల విభాగాలను సంబంధిత వాటిలో కొన్నింటినీ విలీనం చేయనున్నారు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఏదైనా సీఈ పరిధిలోనే పూర్తయ్యేలా తెలంగాణ నీటిపారుదల శాఖను వ్యవస్థీకరించనున్నారు ఒక జిల్లాకు సంబంధించిన నీటిపారుదల వ్యవస్థ ఆయకట్టు నిర్వహణ అంతా ఆ జిల్లా సీఈ పరిధిలోనే ఉండనుంది ఆయకట్టుకు సంబంధించిన సమస్యలు కాల్వలు డిస్ట్రిబ్యూటరీల్లో లోపాలు చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు ఇలా ఏదైనా రైతులు నేరుగా సీఈనే సంప్రదించాల్సి ఉంటుంది చిత్తూరు జిల్లా మహల్ రాజపల్లిలో కాడెద్దులుగా మారిన కుమార్తెల ఘటనపై స్పందించి రైతు కుటుంబానికి ట్రాక్టర్ సాయం చేసిన ప్రముఖ నటుడు సోనూసూద్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో అభినందించారు సోనూసూద్ సాయం అందరికీ స్పూర్తిదాయకమన్న చంద్రబాబు రైతు ఇద్దరు కుమార్తెల చదువుల బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వెల్లడించారు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చంద్రబాబుకు సోనూసూద్ కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు మాటలు తన సేవా కార్యక్రమాలకు మరింత స్పూర్తినిస్తాయని మరికొంతమందికి సాయం చేసేందుకు తోడ్పాటును అందిస్తాయని సోనూసూద్ అన్నారు త్వరలో చంద్రబాబును కలుస్తానని తెలిపారు పొలం దున్నేందుకు కాడెదులు కూడా లేక తన కుమార్తెలతో తండ్రి పొలం దున్నిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఈ వీడియో చూసి చెలించిన సోనూసూద్ వారికి ట్రాక్టర్ను సాయంగా అందించాడు రైతు నాగేశ్వరరావు కుటుంబానికి సోనూసూద్ అండగా నిలవడంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది తెలంగాణలోని ప్రైవేటు పీజీ మెడికల్ డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు తుది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది మిగిలిపోయిన యాజమాన్య కోట సీట్ల భర్తీకి ఈ నెల ఇరవై ఎనిమిదిన వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు అదే రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనాలని వారు పేర్కొన్నారు గత విడత కౌన్సిలింగ్లో సీటు అలాట్ అయి కళాశాలల్లో చేరని అభ్యర్థులు కళాశాలలో చేరి తరగతులకు కాని అభ్యర్థులను ఈ విడత వెబ్ కౌన్సిలింగ్లో అనర్హులుగా పరిగణిస్తామని తెలిపారు అఖిల భారత కోటా కౌన్సిలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు అనర్హులని అధికారులు స్పష్టం చేశారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి అండగా నిలవాలని డిప్యూటీ తహసీల్దార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సూచించారు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్స్ పొందిన రెండు వందల యాభై ఏడు మంది డిప్యూటీ తహసీల్దార్లు రెండు వందల ఎనభై నాలుగు మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లలో కొందరు వినోద్ కుమార్తో భేటీ అయ్యారు అంకిత భావంతో విధులు నిర్వహించి పదవులకు వన్నె తేవాలని అధికారులకు సూచించిన ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా పర్యవేక్షణ కొనసాగించాలన్నారు నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్న వినోద్ కుమార్ రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని వారితో చెప్పారు ఐఐటీలో పీజీ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ రాసేందుకు విద్యార్థలో పలు మార్పులు చేశారు గేట్ రెండు వేల ఇరవై ఒకటికి ఈసారి బిఏ విద్యార్థులు హాజరు కావచ్చు అందులో ర్యాంకు సాధించి ఐఐటిలో ఎంఏ కోర్సు చేయవచ్చు పిఎస్సీలు నిర్వహించే ముఖాముఖీలను సైతం హాజరు కావచ్చు ఈ దఫా గేట్ పరీక్ష నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటి బొంబాయి కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలు మార్పులు చేసింది ఇప్పటి వరకు నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులే పరీక్షలు రాసేందుకు వీలుండేది దీనిని సడలిస్తూ మూడో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలు కల్పించారు గేట్ రెండు వేల ఇరవై వరకు ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులోనే పరీక్ష రాయాలి ఇప్పుడు రెండు సబ్జెక్టులు రాసేందుకు అవకాశం కల్పించారు గేట్ రెండు వేల ఇరవై ఒకటి పరీక్షలు ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించనున్నారు పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కానుంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ప్రభుత్వ పాత్రపై ఇప్పటికే అనేక విమర్శలు ఉండగా తీవ్రవాద ముఠాల్లో పాక్ దేశస్తుల పాత్రపై ఐక్యరాజ్యసమితి మరిన్ని వాస్తవాలు వెల్లడించింది భారత ఉపఖండంలోని అల్ ఖైదా విభాగం ఇరాక్లోని ఐసిస్ ఉగ్ర సంస్థలో పాకిస్థాన్ నాయకత్వ స్థానంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక తెలిపింది ఆఫ్ఘనిస్తాన్లో ఆదేశ సైన్యం అరెస్టు చేసిన ఐఎస్ఐఎల్కే ఉగ్ర సంస్థ అధినేత అస్లాం ఫరూఖీ అతని కంటే ముందు బాధ్యతలు నిర్వహించిన జియావుల్ హక్ పాకిస్తాన్లోని ఖైవర్ ఖైబర్ ఫఖ్న్ ఖువా ప్రాంతానికి చెందినవారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది ఈ ఏడాది మార్చిలో కాబుల్ గురుద్వారాలో జరిగిన ఉగ్రదాడికి అస్లాం ఫరూఖీ నేతృత్వం వహించినట్టు తెలిపింది ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఈ నివేదిక ఇప్పటికే కేరళ కర్ణాటకలో గణనీయ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారని వెల్లడించింది ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది దేశీయంగా మూడో అతిపెద్ద రిఫైనరీగా విక్రయాల్లో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న బీపీసీఎల్లో ఇరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఈ సంస్థలో తనకున్న యాభై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సంస్థ వీఆర్ఎస్ను ప్రకటించింది వీఆర్ఎస్ కోసం ఈ నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు పదమూడు వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా బీపీసీఎల్ కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థలు ఈ నెల ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు ముందస్తు పదవీ విరమణ చేయనున్న వారికి సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఏడాదికి రెండు నెలల వేతనం లేదా పదవి విరమణ వరకు ఉన్న నెలలకు ప్రస్తుత వేతనం ప్రకారం లెక్కించి ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించనున్నారు మరోవైపు ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా డెబ్బై వేల కోట్ల రుణ భారంతో సతమతమవుతోంది దీంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టిన సంస్థ అదనంగా ఉన్న సిబ్బందికి ఐదేళ్ల పాటు వేతనం లేని తప్పనిసరి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది దేశ సంపదను సన్నిహిత పెట్టుబడిదారులకు అప్పగించేందుకు భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారు పనిచేస్తుందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు ప్రభుత్వరంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగానే ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించిన రాహుల్ మీడియాను ఉపయోగించుకుని ఆ సంస్థలు పోటీలో వాటిగా చిత్రీకరించి సన్నిహిత పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారని అన్నారు సామాజిక మాధ్యమం ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్లు చేశారు రైల్వే శాఖ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు ప్రభావితం అవుతున్నాయంటూ ఉన్న వార్తా కథనాన్ని తన ట్వీట్కు జత చేశారు రహదారులపై జరిగే ప్రమాదాల్లో క్షతగాత్రుల వైద్యానికి భరోసా కల్పించాలని కేంద్రం నిర్ణయించింది గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించేందుకు ఉన్న సాధ్య సాధ్యాలను పరిశీలిస్తోంది ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం ఏ విధంగా ఇవ్వాలన్న అంశంలో సలహాలు సూచనలు చేయాల్సిందిగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది ప్రమాద బాధితుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటుపై మోటారు వాహన చట్టం రెండు వేల పంతొమ్మిదిలోనే పేర్కొంది దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో విధి విధానాలు సిద్ధం చేయనుంది ప్రమాద బాధితుల ఉచిత వైద్యానికి సుమారు రెండున్నర లక్షలు వెచ్చించాలని కేంద్రం ప్రతిపాదించింది ఈ మొత్తాన్ని రూపంలో సంస్థలు చెల్లిస్తాయి ఆగస్టు ఐదున జరగనున్న అయోధ్య రామమందిర నిర్మాణ భూమి పూజకు ముహూర్తం సమీపిస్తుండటంతో ఆహ్వానించాల్సిన జాబితాకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తుది రూపునిస్తోంది మందిర నిర్మాణంతో సంబంధం ఉన్న భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణి మురళీ మనోహర్ జోషి ఉమాభారతికి ట్రస్ట్ ఆహ్వానం అందించింది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ను ఆహ్వానించినట్లు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు అన్ని మతాల పెద్దలను కూడా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు అతిథుల జాబితా ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని తెలిపారు కరోనా నేపథ్యంలో కేవలం రెండు వందల మందిని మాత్రమే ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆగస్టు ఐదున భూమి పూజ జరగనుంది